నమస్కారం అండి, నేను డాక్టర్ మోనికా కేతా, డర్మటాలజిస్ట్. మా క్లినిక్ ఆర్నా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ మణికొండలో హైదరాబాద్లో ఉంది. సో ఈరోజు మనము జుట్టు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుందా, అది ఎందుకు అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అందులో టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. కార్డియో అంటే మామూలుగా స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేది, రన్నింగ్ ఇట్లాంటి ఎక్సర్సైజెస్. ఇంకొకటి వెయిట్స్, అంటే వెయిట్ ట్రైనింగ్. ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్ ఏంటి, మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్. సో మజిల్ బిల్డ్ అవుతున్నప్పుడు ఏంటి అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ నుంచి డిహెచ్టి అనేది ఒక మెటాబోలైట్ అన్నమాట, అంటే ఆ టెస్టోస్టెరాన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు రిలీజ్ అయ్యేదే డిహెచ్టి, డైహైడ్రో టెస్టోస్టెరాన్. ఈ డైహైడ్రో టెస్టోస్టెరాన్ మూలంగా మనకి హెయిర్ ఫాల్ అయ్యేది కామన్, బోత్ మెన్ అండ్ విమెన్ ఇద్దరిలో కూడా. అంతేగాని మీకు జెనెటిక్గా ఆ టెండెన్సీ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదంటే మీకు ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి ఆ జెనెటిక్స్లో ఏం లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఇట్స్ నాట్ ట్రూ. ఇప్పుడు ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేసే వారిలో ఆ జీన్ ఉంటే మేబీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 35 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవ్వాల్సినది, 25కి యూ కుడ్ స్టార్ట్ నోటిసింగ్ ఇట్. దాంతోపాటు సెవరల్ అదర్ రీజన్స్ ఆల్సో క్యాన్ కాంట్రిబ్యూట్. ఏంటి అంటే మీ డయట్ ఇఫ్ ఇట్స్ ఇన్సఫిషియంట్, ఇంకోటి ఇఫ్ యు ఆర్ కన్స్యూమింగ్ అ లాట్ ఆఫ్ వే ప్రోటీన్. వే ప్రోటీన్ ఏంటి, ప్రోటీన్ సప్లిమెంట్స్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే వారిలో ప్రోటీన్ సప్లిమెంట్స్ కంపల్సరీగా జిమ్ ట్రైనర్స్ వీళ్ళు అడ్వైస్ చేస్తారు. ఈ వే ప్రోటీన్ అంటే మిల్క్ నుంచి తీసిన ప్రోటీన్ అన్నమాట. మిల్క్ మూలంగా వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ ఎక్కువగా జరుగుతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే హోమ్ రెమెడీస్, అంటే ఎటువంటి హెయిర్ ఆయిల్స్ వాడితే హెయిర్ లాస్ తగ్గుతుంది అనేది ఒక కామన్ క్వశ్చన్. సో ఇప్పుడు కోకోనట్ ఆయిలా, లేకపోతే యూనో నువ్వుల నూనె ఆర్ క్యాస్టర్ ఆయిల్, ఇవన్నీ కామన్గా మనము వాడేవి. ఇవన్నిటి మూలంగా కూడా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నిటితో పోలిస్తే కోకోనట్ ఆయిల్ టు అన్ ఎక్స్టెంట్ ఇస్ బెటర్, ఎందుకంటే మీ స్కాల్ప్ కండిషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్కాల్ప్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకని కోకోనట్ ఆయిల్ ఇస్ బెటర్. దాని మాలిక్యులర్ వెయిట్ అంటే దాని సైజ్, పార్టికల్ సైజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి బెటర్గా పెనిట్రేట్ అవ్వగలుగుతుంది స్కాల్ప్ మీద స్కిన్ని కానీ హెయిర్ స్ట్రాండ్ని కానీ. అందుమూలంగా ఇట్ ఈస్ బెటర్ టు యూస్ కోకోనట్ ఆయిల్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు యూజ్ ఎనీ హెయిర్ ఆయిల్. మనకి ఎక్సర్సైజ్ మూలంగా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంక్రీజ్ బాడీ బిల్డింగ్, మనం రెగ్యులర్గా కార్డియో ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కళ్ళం కూడా 30 to 45 minutes చేయాల్సి ఉంటుంది. కార్డియో అంటే ఐదర్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ రన్నింగ్, లేదంటే యోగా, అది ఈదర్ ఇన్ ఫాస్ట్ పేస్ ఆర్ ఈ ఆసనాలు. వీటన్నిటి మూలంగా కూడా ఎందుకని మనకి ఇట్స్ బెటర్ ఫర్ అవర్ హెల్త్ అండ్ ఇండైరెక్ట్లీ ఫర్ ద హెయిర్. ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో అండ్ ఆల్సో మనకి బెటర్ షుగర్ కంట్రోల్ వస్తుంది. దాని మూలంగా మన హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా రిలీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి ఫిరోమోన్స్ అనేవి ఏవైతే రిలీజ్ అవుతాయో దోస్ ఆర్ అ కైండ్ ఆఫ్ గుడ్ హార్మోన్స్ అన్నమాట. వాటి వల్ల మన మైండ్ స్టేట్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా పీస్ఫుల్గా ఉంటుంది. దానివల్ల కూడా మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్కి హెయిర్ గ్రోత్కి. సో మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా, మన స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్. ఈ లార్జెస్ట్ ఆర్గన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ ఆల్మోస్ట్ 2 to 3 times బెటర్ అవుతుందన్నమాట. అండ్ ఆల్సో మనకి ఆ గ్లైసెమిక్ కంట్రోల్ అనేది వస్తుంది, షుగర్ లెవెల్ కంట్రోల్ అనేది. వీటన్నిటి మూలంగా ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ బెటర్ హెయిర్ గ్రోత్ అండి, ఇండైరెక్ట్గా. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ మోనికా కేతా. మీకు వేరే ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ హెయిర్ ఫాల్కి సంబంధించి కానీ స్కిన్కి హెయిర్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.